తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? షేక్ ఖాజా మహిదీన్. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయండి? కిరాణా షాప్ అంటున్నారు, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి అని అంటున్నారు. రేట్లు చెప్పాలా, పెరిగినాయని చెప్పాలా? పెరిగినాయా? ఎలా ఉన్నాయి అసలు? మామూలుగానే ఉండే. అంటే ఎప్పుడు ఎలా ఉంటాయో, కందిపప్పు మొన్న కొత్త వచ్చినాయిగా, మళ్ళీ కొంచెం తగ్గినాయి 160కి అలా వచ్చింది. మొన్నటి దాకా కొత్త రాలేదు కదా, అప్పుడు 200 దాకా అమ్మింది, ఇప్పుడు మళ్ళీ 150-160కి అమ్ముతున్నాం. అంటే కందిపప్పు గతంలో లేని విధంగా రేట్లు పెరిగినాయి అంటున్నారు, నిజమేనండి? ఇప్పుడు 160కి వచ్చేసినాయి అండి. అంటే అంతకుముందు ఇంకా చాలా తక్కువ ఉండే అంటున్నారు. రాలి అప్పటికి, అప్పుడు 200 అమ్మింది ఒక నెల పాటు, తర్వాత ఇప్పుడు పర్లేదు మళ్ళీ. నూనె కానీ ఇవన్నీ తినే అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు. నూనె ఎప్పటి నుంచో ఉంది, 100, 110, 100 సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ 90 రూపాయలు అమ్ముతారు. అట్లాగే ఉండే ఇంకా. ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరు, ఒక ఆడపిల్ల, ఇద్దరు మగ పిల్లలు. ఏం చేస్తుంటారు? వాళ్ళు చదువుకుంటున్నారా? అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశాను, పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. మరి అమ్మఒడి ఎలాంటి పడేయండి, విద్యా దీవెన ఎలాంటి? మా పెట్టుకోలేదు మేము. ఎందుకనండి? అలా వెళ్ళిపోయినది. రేషన్ కార్డు, ఎరుపు కార్డు కదా. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే, ఈయన జగన్ గారు రావటం రావటం కరోనా వచ్చిందండి, అది ఇసుక ప్రాబ్లం అయింది. అవి తీసుకొచ్చి బాగోలేదు బాగోలేదు అంటున్నారు. ఆయన అయితే మాట తప్పే మనిషి కాదు. ఆయన వ్యక్తిగతంగా మాట మీద పట్టుదల ఉండే మనిషి ఆయన వ్యక్తిగతంగా, అందుకని ఆయన నమ్ముకుంటేనే బాగుండేదని నా ఆలోచన. మరి ఇప్పుడు ఆయన ఎన్ని అనేకమైన రకాల పథకాలు అమలు అంటే చెప్పారు, అవన్నీ అమలు చేశారండి చెప్పినట్టు? చేశాడు ఆయన. ఆయన పాదయాత్ర కూడా, నాన్నగారు చనిపోయారు, దాని కోసం కొంతమంది చచ్చిపోయారు, వాళ్ళని పరామర్శిస్తానికి నేను వెళ్తాను అన్నాడు. మాట ఏదో ఆవేశంలో చెప్పేశాడు. ఆ మాట నిలబెట్టుకోసం కూడా వెళ్తానన్నాడు. వెళ్తానడానికి పర్మిషన్ కూడా తీసుకోవాలా లేదా కూడా ఆయనకి తెలియదు, సోనియా గాంధీ దగ్గర. తర్వాత తీసుకోవాలంటే నువ్వు వెళ్తాం కుదరదు, వెళ్తే వేరే విధంగా ఉంది, లేకపోతే పార్టీ నుంచి తొలగించాల్సింది. ఆ మాట కోసం పార్టీనైనా వదిలేసి ఆయన ఆ జనాల దగ్గరికి వెళ్ళారు. అంటే ఆయన జనాల కోసం ఎంతో సానుభూతి ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రజల్లో తిరిగారప్పుడు జనాలకు ముద్దులు పెట్టాడు, ఇప్పుడేమో అసలు ప్రజల్లోకే రావట్లేదు సీఎం అయిన తర్వాత అంటున్నారు కదండి. ఇప్పుడు ఎవడు రాడండి, పదవిలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడే వస్తారు ఎవరైనా సరే, చంద్రబాబు అయినా సరే, ఏ మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు అప్పుడు. ఆయన సినిమాలో ఉన్నప్పుడు మామూలుగా కాకి బట్టలు వేసుకుని వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాక మామూలుగా అలా రోడ్ల మీద వచ్చాడా? ఎక్కడైనా మీటింగ్లు పెడతా ఉంటారు అంతే. పదవిలో ఉన్నప్పుడు ఎవరు రారు, ఎప్పుడైనా రాడు, ఇంకా అంతే. మీకేం పథకాలు రావంటున్నారు? ఇప్పుడు పథకాలు అయితే అమలు అవుతున్నాయి. పథకాలు అయితే అమలు అవుతున్నాయి. మరి ఈ పథకాలు తీసుకొని జనాలు సోమరపోతులను చేస్తున్నారు, జనాలు సోమరపోతులను చేస్తున్నారని కూడా అంటున్నారు ప్రతిపక్షాలు. పథకాలు ఒక 100,000 రూపాయలు, ఒక 20,000, 30,000 మొత్తం సోమరపోతు ఎందుకు అవుతాడండి? 50,000 ఇచ్చినా 4 రోజులు వస్తాయి, సోమరపోతు అయిపోతాడా? బియ్యం అనేది ఎప్పటి నుంచి ఇస్తానే ఉండారు. అవి లావు బియ్యం కాబట్టి అవి అమ్ముకుంటున్నారు, వేరే కొనుక్కుంటున్నారు, తింటున్నారు అనుకోండి, ఎప్పటి నుంచో ఉండే విషయం అది. ఈ బియ్యం విషయంలో కూడా వస్తే, రేషన్ బియ్యం విషయంలోకి వస్తే, జనాలు తినకుండా ఈ బియ్యం ఎందుకు ఇవ్వడం అంటున్నారు? మరి గత ప్రభుత్వంలో తినే బియ్యం ఇచ్చారండి, సోమ మసూరు కానీ సోనా మసూరు ఇలాంటివి ఇచ్చారండి. ఎవరు ఇవ్వలా, ఎప్పటి నుంచో లావు బియ్యాలే, సన్న బియ్యం అంత మట్టుకు ఎవరు ఇవ్వలా. మరి ఎందుకండి జగన్ గారిని, మరి ఎందుకు అసలు ఈ బియ్యం ఇవ్వటం అని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. ఎందుకంటే అంటారులేండి, సన్న బియ్యం ఇస్తాను అన్నాను అన్నాడు అనుకుంటా ఒక మాట, దాని గురించి అన్నాడుగా అన్నాడుగా అన్నారు. ఎన్నో చేసి అమలు పరిచాడండి, చాలామంది ఏదేదో చెప్పారు కానీ అమలు పరచలా. అది మరి ఇప్పుడేం వీళ్ళు పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫేస్ వన్ అని ఒక మేనిఫెస్టో చెప్పారు, అందులో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. మరి అప్పుడు జనాలు సోమరిపోతులు కాబట్టి, అంటే నెక్స్ట్ వాళ్ళు కనుక గెలిస్తే కనుక ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని అంటున్నారు, మరి అప్పుడు జనాలు సోమరిపోతులు ఎవరా? ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాడు ఈయన, ఎవరు ఇంత మట్టికి ఇచ్చారు ఎవరన్నా?
ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చారు అంతే, మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇవ్వలా. తర్వాత జగన్ గారు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందండి ప్రజలకి? టీడీపీ ప్రభుత్వం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది దసరా మామూళ్ళు. ఈ మామూళ్ళు తీసుకుంటానికి మట్టి కొంచెం భయపడేవాళ్ళు. ఈయన వచ్చినప్పుడు అంటే కొంచెం అడుగుతూ ఉంటారు. అదొక్కటే తేడా కనబడుతుంది నాకు. మళ్ళీ రాబోయే 2024లో ఎవరు గెలుస్తారండి? జగన్ గారే వస్తారని అనుకుంటున్నాను. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వస్తారని చాలా మంది అంటున్నారు కదా? రాదు, కాదండి, జగన్ గారే వస్తారు. అంటే పింఛన్లు ఇస్తున్నాడు కదా, మళ్ళీ లేడీస్ డోకరాలకి అయ్యి మాని ఎలాగైతే మట్టికి అంత మెజార్టీ లేకపోయినా ఒక 20 సీట్లు 30 సీట్లు 25 సీట్లు తేడాతో అయినా గెలవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు షర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారండి, మరి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? లేదు, ఓట్లు చీలవండి, ఓట్లు చీలవ. ఎందుకంటే ఇద్దరు వైఎస్ రాజశేఖర్ గారి పిల్లలే కదా. సరే, జనాలు జగన్ గారు చంద్రబాబు ఇద్దరి మీదే ఉంటారు ఫోకస్ ఓటేసేటప్పటికి. మిగతా పార్టీలు కళ్యాణ్ ఏంటి షర్మిల ఏంటి ఓటేసేటప్పుడు వీళ్ళందరూ చూడరు, చంద్రబాబు గారు జగన్ మైండ్ లో అదే ఫిక్స్ జనాలకి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన 14 ఏళ్ళ సీఎం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, ఇటు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది, వీళ్ళిద్దరు పొత్తులో వస్తున్నారు, ఇటు చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది, అటు బీజేపీ పార్టీ ఉంది, వీళ్ళందరినీ తట్టుకొని మళ్ళీ ఈయన సీఎం అవుతారంటారా? అవుతారు, నెక్స్ట్ కూడా ఆయన. ఇక పార్టీలన్నీ అలా పోయాయి అంటారా? గ్యారంటీగా మళ్ళీ బతుకుంటే మనం 4-2 సంవత్సరాల తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ అండి.